సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 5 రోజుల పాటు సాగే జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 10 కోట్ల రూపాయల నిధులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇక స్వరాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు భక్తజనం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కష్టజీవులంతా కలిసి జరుపుకునే ఈ జాతరను పెద్దగట్టు జాతర, దురాజపల్లి జాతర, లింగమంతుల స్వామి జాతర, గొల్లగట్టు జాతర అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. సూర్యాపేట జిల్లా కేంద్రం పక్కనే ఉన్న దురాజపల్లి గ్రామంలో నిర్వహించే ఈ జాతర సమ్మక్క సారక్క జాతర తర్వాత 2వ అతిపెద్దది. ప్రతి 2 ఏళ్లకొకసారి అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవంలో తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఐదు రోజుల పాటు కన్నుల పండుగగా సాగే పెద్దగట్టు జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవానికి లింగో, ఓలింగో అంటూ గజ్జల రాగులు వేసుకుని కత్తులు కటార్లు చేతబూని ఆలయానికి బార్లు తీరుతారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూరకాల మధ్య లింగమంతుల లక్ష్మీనరసింహస్వామిని సౌడమ్మతల్లిని దర్శించుకుని పునీతులవుతారు. మొక్కులు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనంతో ఈ ప్రాంతం అంతా సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక శోభతో పరడి వెళ్తుంది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ లింగమంతుల జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి జరిగే జాతరకు ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో అధికారులు పెద్దగట్టు జాతర స్వరూపమే మారిపోయేలా కన్నీ విని ఎరుగని రీతిలో ఊహకందని విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తూ ఆలయ అభ్యున్నతికి పాటుపడుతున్నారు. భారీగా తరలివచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు చేస్తున్నారు. జాతరకు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో జెట్ స్పీడ్ తో పనులు పూర్తి చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా కొండ చుట్టూ సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయింది. 40 లక్షలతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు కొత్తగా ఒక సబ్స్టేషన్ నిర్మించారు. జాతర జరిగే పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం కళాభారతి మండపం ఏర్పాటు చేశారు. పెద్దగట్టు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు లీజుకి తీసుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఆలయం ముందు ముఖమండపంతో పాటు ఆలయ రాజగోపురాన్ని అందంగా నిర్మించారు. మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్స్ వసతి కల్పిస్తున్నారు. 100 సీసీ కెమెరాల్ని బిగించి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తున్నారు. మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. కోనేరును శుద్ధి చేశారు. ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆలయ నిర్వాహకులు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంచి సేవలు, గవర్నమెంట్ కూడా మంచి నీట్గా సేవలన్నీ క్లియర్గా ఉన్నాయి. లైన్ కూడా మంచిగా కరెక్ట్గా పోతుంది. దేవుని దర్శనం కూడా మంచి. సీసీ రోడ్ల నిర్మాణం కానీ, లేక ఇక వాటర్ సౌకర్యం కానీ, కరెంట్ విద్యుత్ కానీ, బాత్రూమ్ ఏర్పాట్లు కానీ, అన్ని సౌకర్యాలతో చాలా గొప్పగా ఉంది. ఇంతకుముందుకి ఎన్నడూ చూసినా మాకు ఇక్కడ జాతరలో ఏది అంత అద్భుతంగా కనపడలేదు. ఒక దాదాపు 20 లక్షల మంది జనాభా వస్తుంటారు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇటు చుట్టుముట్టున్న ఒడిశా నుంచి కానీ చుట్టుపుట్టు బార్డర్లు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. గత పాలకుల కంటే మంత్రి జగదీష్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మంత్రి కావడం మా అదృష్టం. విలువ 5 కోట్ల రూపాయలు మాకు జాతరకి నిధులు కేటాయించడం జరిగింది. శాశ్వత రోడ్లు కానీ, శాశ్వత సీసీ కెమెరాలు కానీ, శాశ్వత పరిష్కారానికి ఎల్ఈడి లైట్స్ కానీ, ప్రతీదీ కూడా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న చెరువు కూడా దాన్ని మినీ ట్యాంక్ బండ్గా చేస్తారని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. శాశ్వత పరిష్కారానికి మంత్రి గారు ఏదో ఇట్లా వేసి ఊడబీ జాతర, 3 రోజుల జాతర తర్వాత ఊడబీకే ప్రయత్నం చేయకుండా, ప్రతీది రూపాయి వేస్ట్ చేయకుండా, ప్రతీది కూడా జాతర మనం రూపాయి ఖర్చు పెట్టినటువంటి దానికి విలువ ఉండాలి, ప్రజాసొమ్ము దుర్వినియోగం కాకూడదని శాశ్వతానికే పరిష్కారంగా, శాశ్వత పనికే పరిష్కరిస్తూ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు సాగుతున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి జగదీష్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్వరాష్ట్రంలో ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతోందంటున్నారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి చిత్రపటాలకు ఆలయ నిర్వాహకులు భక్తులు పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తాజాగా విడుదల చేసిన 10 కోట్లతో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు ఆలయ అభివృద్ధికి 20 కోట్లు ఖర్చు చేసింది. ఏటికేడు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.